భయ్యా, సీరియస్గా చెప్తున్నాను, అసలు మామూలుగా లేదు. సో నాకైతే మొబైల్ చూసి 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 కళ్ళు పీకపోయి తలనొప్పి వచ్చేది. ఇది 2 డేస్ నుంచి మాత్రం నన్ను భలేగా పడుతుంది భయ్యా. అసలు ఇటువంటిది కూడా ఉంటుందా అని నేనైతే ఈరోజు తెలుసుకున్నాను. అబ్బా దేవుడా, మామా ఎంత బాగుందిరా బాబోయ్, సుఖంగా బాబు. మామూలుగా చెప్పలేదు మా సార్. అసలు ఇటువంటి ప్రోడక్ట్ ఒకటి ఉందని మీకు తెలుసా? ఇది వచ్చేసి మీ హెడేక్ని, మీ మైగ్రేన్ హెడేక్ని, మీ ఐ స్ట్రెయిన్ని చాలా రకాలుగా ఉపయోగపడే ఒక మసాంజర్ అనమాట. సో ఇది చూడడానికి యాపిల్ విజన్ ప్రో మ్యాక్స్లో ఉంటుంది, బట్ కానీ అది 3.5 లక్షలు ఉంటే ఇది కేవలం మీకు 4 రూపాయల బడ్జెట్లో వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది మీకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, దీంతో మీకు 5 రకాల యూజెస్ అయితే ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ యూజ్ఫుల్ గ్యాడ్జెట్ని అయితే ఈరోజు నేను మీ ముందు తీసుకొచ్చాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటికీ దీనికి ఒక రివ్యూ కూడా లేదు, ఫస్ట్ టైం మనం చేస్తున్నాం. నాకు తెలిసి ఫస్ట్ టైం మనమే దీని యొక్క రివ్యూ చేయబోతున్నాం అన్నమాట. కాబట్టి మీరు కొంచెం లైక్ చేయండి, పుష్ చేయండి, కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మనకి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అగారు ఐ మసాంజర్ రివ్యూ చూద్దాం వచ్చేయండి. గైస్, మనకైతే బాక్స్ అయితే చాలా కంఫర్టబుల్ పొజిషన్లో అయితే బాక్స్ అయితే వస్తుంది. సో దీని వెయిట్ అయితే 336 గ్రాములు అయితే ఉంటుంది. బాక్స్తో కలిపేసి మనకు ఒక 600 గ్రాములు అయితే ఉంటుంది అనమాట. సో ఒకసారి అన్బాక్సింగ్ దగ్గరికి వెళ్ళినట్టయితే అన్బాక్సింగ్లో మనకి కంటెంట్ గురించి చూస్తే దీంట్లో బాక్స్ అయితే చూడడానికి పైన చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి చదువుకోండి. దీంట్లో మనకి ఎలా వాడాలి ఏంటనే టాప్లోనే వీళ్ళు అయితే మెన్షన్ చేసినారు, అవన్నీ చూసుకోండి. దీంట్లో ఎన్ని మోడ్స్ ఉంటాయి ఏంటని కూడా మెన్షన్ చేసినారు, అవన్నీ చూసుకోండి. అలాగే దీంట్లో యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ఇస్తారు. యూజర్ మాన్యువల్ 1-2 సార్లు చదవండి. నేను ఒక పిక్ కూడా ఇక్కడ పెడతాను. ఆ పిక్లోనే మీకు దీని యూసేజ్ ఎంత ఉందన్నమాట. 1-2 సార్లు చదవండి. ఒకవేళ మీరు టైం లేకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు మధ్యలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాక్స్ కంటెంట్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో మనకు స్టార్టింగ్ ఇదైతే ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఇది ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి టైప్ సి కేబుల్ అయితే వస్తుంది. దీని ఛార్జింగ్ పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఎంత బ్యాటరీ యూజ్ చేశారు, ఎంతసేపు ఛార్జింగ్ వస్తుంది వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో కాబట్టి నేనైతే వాడుతున్నాను, ఈ డే అంతా వాడుతున్నాను. ప్రస్తుతానికి ఛార్జింగ్ అయితే అయిపోలేదు. నేను ఇప్పుడు 3 రౌండ్స్ అయితే, అంటే ఒక రౌండ్ వచ్చేసి 15 మినిట్స్ అనమాట. దీనికి 15 టు 20 మినిట్స్ నేను 3 రౌండ్స్ అయితే అయ్యాయి. ప్రజెంట్ ఇంకా ఛార్జింగ్ అయితే వస్తుంది. సో కాబట్టి దీనికి బ్యాటరీ లేకపోతే మనం ఒక 1.5 గంట నుంచి 1 అవర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఎంత బ్యాటరీ వాడారు ఇదైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే బాక్స్ కంటెంట్, దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే సింపుల్గా అయితే ఇదనమాట. ఇది వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 336 గ్రామ్స్ అయితే వస్తుంది. మీరు కొంచెం స్ట్రాప్ అయితే ఇంకొంచెం పెద్దగా ఇవ్వాలి. వీళ్ళు స్ట్రాప్ కొంచెం చిన్నది ఇచ్చారు, మీరు కొంచెం ఎలాస్టిక్ చేసుకుని అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ప్రొడక్ట్ మనకి లుక్ చూడడానికైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ పరంగా అయితే మాత్రం ఈసారి సావగొట్టారు. క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ. సో అగార వాళ్ళ దగ్గర ఉన్న ఏంటంటే ప్రొడక్ట్ అయితే చాలా క్వాలిటీ అయితే ఉంటుంది. దీంట్లో కూడా క్వాలిటీస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. క్వాలిటీ చాలా బాగుంది. మనకైతే దీంట్లో రైట్ సైడ్ మాత్రమే బటన్స్ అయితే ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ ఉండదు. అగారు బ్రాండింగ్ మాత్రం ఉంటుంది, రైట్ సైడ్ బటన్స్ ఉంటాయి. సో ఈ బటన్స్ని ఉపయోగించి మీరు ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ దీంట్లోనే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక స్ట్రాప్ ఉంటుంది. స్ట్రాప్తో మీరు స్ట్రాప్ చాలా క్వాలిటీ స్ట్రాప్ అయితే ఇచ్చారు. ఇక తర్వాత దీనికి మోటార్ సెక్షన్ అయితే ఉంటుంది. సో మనకి ఏదైతే కళ్ళ వైపు పెట్టుకుంటామో ఈ సైడ్ అంతా కూడా దీనికి మోటార్స్ అయితే ఉంటాయి, చిన్న చిన్న వైబ్రేటర్స్ అండ్ ఎయిర్ ప్రెజర్ కళ్ళకు తగ్గట్టు చిన్న చిన్న మోటార్స్ అయితే ఉంటాయి అనమాట. అవి వైబ్రేట్ అవుతుంటుంది, అలాగే బయట ఎయిర్ లాగి సో మన కళ్ళకు కూడా ఇస్తుంది అనమాట. సింపుల్ మెకానిజం. సో చెప్పాలంటే అనుకున్నంత టిపికల్ అయితే కాదు, అలానే ఈజీ కాదనమాట. ఇక దీని ఆపరేషన్ గురించి మాట్లాడుకునే ముందు దీని యొక్క హౌ టు యూజ్ అనే దాని గురించి నేను ఒక చిన్న వీడియో పెట్టినాను. సో ఒకసారి చూడండి, చూశాక తర్వాత నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నట్టు అది చూడండి. ఇక ఫైనల్ వర్డిక్ట్ కూడా నేను దీని గురించి మీతో, అసలు దీని పర్పస్ ఏంటి, ఎక్కువ వాడచ్చో వాడకూడదో అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఇప్పుడైతే నేను దీన్ని నా హెడ్కి అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఇక్కడ ఐస్ ఉంది కదా, కొంచెం మనకి నోస్ పైక్ పెట్టుకోండి. అండ్ ఈ విధంగా అయితే ఉండాలి, మనకి ఈ నుదుడు కూడా కొంచెం టచ్ అవ్వాలి, ఐస్ ఫుల్గా కవర్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి పవర్ ఆన్ బటన్ ఉంటుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేశారంటే సో ఇప్పుడైతే పవర్ అయినా ఆన్ అయింది అనమాట. సో బ్లూటూత్ కూడా కనెక్ట్ అయింది, సాఫ్ట్ మోడ్ ఆన్ అయింది. ఇప్పుడు మనకి సాఫ్ట్ మోడ్లో ప్రజెంట్ అయితే వెళ్తుంది. మనకి మ్యూజిక్ కూడా స్టార్ట్ అయింది. ఈ దీంట్లో ఇన్బుల్ట్ ఒక మ్యూజిక్ అయితే ఉంటుంది. సో ఆ మ్యూజిక్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట, లైక్ ప్లజెంట్ మ్యూజిక్. ఇప్పుడు మనకి నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే, ఇది నేను ఆల్రెడీ ఈరోజు 2 టైమ్స్ వాడాను, ఇది 3rd టైం అనమాట. బికాజ్ వీడియో కోసం మళ్ళీ చేస్తున్నాను. సో స్టార్ట్ అయ్యాక మనకి ఇక్కడ ఈ సాఫ్ట్ మోడ్లో, అంటే ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఉంది కదా, ఇలా ఇట్లా వైబ్రేటర్ ఇలా వస్తుంది అనమాట కళ్ళ మీదకి, మళ్ళీ ఇలా బ్యాక్ వెళ్ళిపోతుంది.
సో లైట్ ప్రెజర్ అయితే ఉంటుంది ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఎయిర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఈ బటన్ ఉంది కదా, ఇక్కడ మనకి టాప్లో ఒక బటన్ ఉంటుంది, దీని కానీ ప్రెస్ చేశారంటే మీకైతే స్ట్రాంగ్ ప్రెజర్ అయితే ఇస్తుంది అనమాట. సో స్ట్రాంగ్ ప్రెజర్ అయితే ఇక్కడ నుంచి అయితే వస్తుంది. అలాగే దీని కింద బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేశారంటే హై హీట్ మోడ్లోకి వెళ్ళింది ఇప్పుడు. అంటే హీట్ అయితే హైలో ఉంటుంది, అంటే కంటికి ఆ నుదుటికి హీట్ అయితే బాగా హైలో తగులుతుంది. అంటే మీకున్న ప్రాబ్లం, మీకు ఎక్కువ మైగ్రేన్ ఉన్నా ఎక్కువ ఐ స్ట్రెయిన్ ఉన్నా సరే దీన్ని ప్రెస్ చేయండి. ఆర్ అదర్వైజ్ దీన్ని మళ్ళీ ప్రెస్ చేశారంటే టెంపరేచర్ అసలు ఉండదు ఇప్పుడు, జస్ట్ టెంపరేచర్ ఉండదు, దీనికి మనకి ప్రెజర్ మాత్రమే ఉంటుంది. దీన్ని ప్రెస్ చేశారంటే ప్రెజర్ కూడా ఉండదు అనమాట. సో ప్రెజర్ ఆఫ్ చేసుకోవచ్చు, టెంపరేచర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ వైబ్రేటర్ మాత్రమే మీకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని మరో ప్రెస్ చేశారంటే ఇప్పుడు సాఫ్ట్ మోడ్లో నుంచి నెక్స్ట్ మోడ్లోకి ఎంటర్ అయింది అనమాట, స్ట్రాంగ్ మోడ్లోకి. ఈ స్ట్రాంగ్ మోడ్లో ఎంటర్ అయినప్పుడు స్ట్రాంగ్ మోడ్లో మనకి వైబ్రేటర్ ఒకటి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ వైబ్రేటర్ కాకుండా ఈ చుట్టూ ఐ చుట్టూ చిన్న చిన్న వైబ్రేటర్స్ వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎట్ ఎ టైం మనకి ఈ వైబ్రేటర్ ఫుల్ తిరుగుడే కాకుండా మళ్ళా రౌండ్ వైబ్రేటర్స్ ఐ చుట్టూ కూడా మళ్ళా వైబ్రేటర్స్ అయితే వైబ్రేట్ అవుతుంటుంది. దీంట్లో మీకు ప్రెజర్, విండ్ ప్రెజర్ అంటే ఎయిర్ ప్రెజర్ స్ట్రాంగ్ ఉంటుంది, హీట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. సో ఇంకొక మోడ్లోకి ఎంటర్ అవుదాం. సో ఇది రిలాక్స్ మోడ్ అనమాట. సో ఈ రిలాక్స్ మోడ్లో ఏంటంటే మనకి స్టార్ట్ అవుతుంది, కొంచెం గ్యాప్ ఇస్తుంది, మనకి లిటిల్ బిట్ ఎయిర్ వస్తుంది, లిటిల్ బిట్ హీట్ వస్తుంది అనమాట. కొంచెం అంటే ఇది ఎలా వస్తుందంటే అలా అండ్ సాఫ్ట్గా మనల్ని ఐస్ని వీటిని ప్రెజర్ పెడుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ముందుకు కొంచెం సాఫ్ట్గా వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ రిలాక్స్డ్ మోడ్. నెక్స్ట్ మోడ్ ప్రెస్ చేస్తే స్లీప్ మోడ్ ఇది. సో ఈ స్లీప్ మోడ్లో ఏం లేదు, జస్ట్ మనకి మనం నిద్రపోయే ముందు పెట్టుకుంటే ఈ దీంట్లో ఆటో కట్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది. మీరు ఇలా స్లీప్ మోడ్లో పెట్టి వదిలేశారంటే 20 మినిట్స్ మీకు లైట్గా హీట్ అప్లై చేస్తూ ఉంటుంది కళ్ళకి. సో ఇప్పుడు మన కళ్ళకి హీట్ అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే హీట్ లైట్ హీట్ ఎయిర్ వస్తుంది, అది వచ్చినప్పుడు ఏంటంటే మన కళ్ళు ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోయేసి తొందరగా నిద్రపోతాం. ఇది స్లీప్ మోడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకప్ మోడ్. సో ఇది ఫిఫ్త్ మోడు. ఈ వేకప్ మోడ్లో వచ్చేసి మీకు మీరు ఇది పెట్టుకొని నిద్రపోయినా సరే జస్ట్ మీరు వేకప్ అవ్వాలంటే ఒక సింగిల్ బటన్ ప్రెస్ చేశారంటే ఈ నేను చెప్పాను కదా ఇందాక ఈ చుట్టూ ఇలా ఈ చుట్టూ ఐ ఏదైతే ఉందో ఆ ఐ షేప్లో ఆ చుట్టూ వైబ్రేటర్స్ అక్కడ ఒక్కదిక్కడ మాత్రం వైబ్రేటర్స్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి. మనకి ఫోన్లో ఎలా వైబ్రేషన్ వస్తుందో అలా వైబ్రేటర్ బ్లింక్ అవుతూ ఉంటాయి, లైట్ ప్లెజెంట్ మ్యూజిక్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అంతే. సో ఇది ఈ ఫిఫ్త్ మోడు. సో ఇది ఇది వేకప్ మోడు. సాఫ్ట్ మోడ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఈ 2 డేస్ అంటే నిన్నటి నుంచి ఆల్మోస్ట్ 24 అవర్స్ వాడుతుంటే నాకు బాగా దీంట్లో నచ్చింది సాఫ్ట్ మోడ్. మోస్ట్లీ సాఫ్ట్ మోడ్ పెట్టుకోండి. అలాగే సాఫ్ట్ మోడ్తో పాటు ప్రెజర్ వచ్చేసి స్ట్రాంగ్గా పెట్టుకోండి, బట్ హీట్ మాత్రం లోలో పెట్టుకోండి. వీలైతే అసలు టెంపరేచర్ వద్దు, లేదంటే లోలో పెట్టుకోండి, అప్పుడు మీకు చాలా రిలాక్స్డ్గా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. సో గైస్ నా ఎక్స్పీరియన్స్ చూసారు, దీన్ని ఎలా వాడాలో నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అది కూడా చూసారు. అండ్ నా వడికి చెప్పమంటే దీని మీద. సో ఇప్పుడు ఒక డౌట్ అయితే వస్తుంది, ఇది డాక్టర్ రికమెండబుల్లా? ఎందుకంటే ఐస్ అనేది మన కంటిలో చాలా సెన్సిటివ్ పార్ట్, మన బాడీ మాత్రంలో కూడా ఐస్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ అనమాట. ఇటువంటి సెన్సిటివ్ పార్ట్కి ఇటువంటి వైబ్రేటర్స్ ఇటువంటి మసాజెస్ పెట్టినప్పుడు ఏదైనా ఎఫెక్ట్ కొడుతుందా అని ఒక డౌట్ అయితే రైజ్ అవుతుంది. నేనైతే ఇది అంత డేంజరస్ ప్రోడక్ట్ అయితే కాదు, అంత ఎఫెక్ట్ కొట్టే ప్రోడక్ట్ కూడా. ఇది జస్ట్ ఏంటంటే వైబ్రేటర్ అనమాట. సో అప్పుడు చెప్పాలంటే మీరు ఎప్పుడైనా కానీ ఫేస్ మసాజ్ చేయించుకున్నారంటే లైక్ సలూన్స్లో, సో వాళ్ళు కూడా చిన్న వైబ్రేటర్తోనే మనకి ఫేస్ మసాజ్ కూడా చేస్తారు. అటువంటి ఫేస్ మసాజ్ అదే, కాకపోతే అది హెవీ వైబ్రేషన్ అయితే వస్తుంది, ఇది లైట్ వైబ్రేషన్ వస్తుంది. దీంట్లో రిలాక్స్డ్ మోడ్ అని ఒకటి ఉంటుంది, ఆ రిలాక్స్డ్ మోడ్లోగా పెట్టుకున్నారంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా హై టెంపరేచర్ పెట్టుకోవద్దు, వైబ్రేషన్ హైలో పెట్టుకోవద్దు, రిలాక్స్డ్ మోడ్లో పెట్టుకోండి. లో ప్రెజర్ లో టెంపరేచర్లో పెట్టుకుని రిలాక్స్డ్ మోడ్లో పెట్టుకున్నప్పుడు నాకు ఒక 10 మినిట్స్ వరకు అయితే నేను ఇంత మసాజ్ చేయించుకున్నాను, నాకు చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా అనిపించింది అనమాట, అంటే ఫీల్ హ్యాపీ అనిపించింది. అంతకుమించి హై ప్రెజర్ హై వైబ్రేషన్లో పెట్టుకున్నప్పుడు కొంచెం మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ ఫేస్ అంతా కూడా ఈ కళ్ళు ఈ హెడ్ ఇదంతా కూడా ఏంటంటే కొంచెం ఒత్తిడికి గురైన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఆ ప్రెజర్ అయితే పెట్టుకోవద్దు. అదర్వైజ్ దీన్ని నేను రికమెండబుల్ అంటే ఇది మీకు లైఫ్లో ప్రతిరోజు ఉపయోగించే ప్రోడక్ట్ అయితే కాదు, దీన్ని మీరు వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ అంటే మనకి ఎప్పుడైనా నిద్ర రానప్పుడు కానీ లేదంటే కళ్ళు బాగా
ఆ మంటలు పుట్టినప్పుడు, ఐ స్ట్రెయిన్ అయినప్పుడు కానీ, లేదా హెడేక్ వచ్చినప్పుడు, అప్పుడు మాత్రం దీన్ని ఒక 15 మినిట్స్ వాడుకోండి. వాడుకోవచ్చు, రికమెండబుల్. బట్ ప్రతిరోజు రోజుకు 3-4 సార్లు వాడడానికి అయితే నేనైతే రికమెండ్ అయితే చేయను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది వాడేటప్పుడు దయచేసి దీంట్లో బ్లూటూత్ కనెక్షన్ ఉంది, దీంట్లో సాంగ్స్ పెట్టుకోవచ్చు, సాంగ్స్ వింటూ కూడా మీరు వాడచ్చు. బట్ దీంట్లో అంత క్వాలిటీయెస్ట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఏం రాదు. సో దాని బదులు మీరు నార్మల్ టీడబ్ల్యూ బడ్స్ ఉంటే ఆ బడ్స్తో సో సపరేట్గా మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేయండి. దీంట్లో అయితే మ్యూజిక్ అంతా మరీ హై సౌండ్ అయితే ఏం రాదు. దీంట్లో దీన్ని ఏదైతే ఈ పైన ఉన్న ఈ మఫుల్ ఉందో దీంట్లోనే స్పీకర్స్ అయితే ఉంటాయి, చిన్న స్పీకర్స్. అదే మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది, వాయిస్ ఓవర్ కూడా వేస్తుంది. కాబట్టి అదైతే రికమెండబుల్ కాదు. లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది, నేను చెప్పిన విషయాలన్నీ కానీ మీరు టిక్ కొట్టుకునే పని అయితే దీనైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కాసి అగారు హై మసాజ్ నాయకు రిపీ. ఇన్ కేసు వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్.